हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मी लक्ष्मी। इडलिया वुद्दुरा सामी अंटारा अनारा, अदे पिज्जा अनुकोंडी एंत दूरमैना लोट्टरेसुकुंटू परिगेडतारु। अलांटि वील्ल कोसम इंट्लोने मसाला पनीर चीज इडली एला चेयालो चूद्दामा। ముందుగా ఒక బౌల్ లో ఒక 150 గ్రామ్స్ పన్నీర్ ని ఎంత వీలైతే అంత సన్నగా తురుముకోండి। తురిమి పెట్టుకున్న పన్నీర్ ని ఒక 150 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను। అలాగే ఒక రెండు చీజ్ క్యూబ్స్ ని కూడా సన్నగా తురిమేసుకొని యాడ్ చేసుకోండి। ఇప్పుడు పిజ్జాకు వాడే మొజరెల్లా చీజ్ ఉంటుంది కదా, సో అది కూడా ఒక 150 గ్రామ్స్ వరకు యాడ్ చేస్తున్నాను। ఇక స్పైసీ కోసం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నాను। అలాగే ఒక 1/4 కప్పు క్యాప్సికం ముక్కలు, ఒక అర కప్పు కొత్తిమీర తరుగు, ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లెక్స్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ జింజర్ పేస్ట్, అలాగే ఇందులో ఒక 1/2 కప్పు అంటే ఒక 1/4 కప్పు ఉడికించబెట్టుకున్న స్వీట్ కార్న్। ఇది పూర్తిగా మీ ఆప్షనల్, వీటి బదులు ఏమైనా వెజిటబుల్స్ కూడా మీరు తీసుకోవచ్చు। ఇప్పుడు వీటన్నింటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేయండి। నార్మల్గా మనం ఇంట్లోకి వాడే ఇడ్లీ బ్యాటర్, ఇప్పుడు ఈ బ్యాటర్లో రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఇడ్లీ బాగా ఫ్లఫీగా రావడం కోసం జస్ట్ 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి, మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి। వాటర్ని వేసుకొని పిండిలో ఉన్న నురగ అనేది పోకుండా జాగ్రత్తగా మిక్స్ చేయండి। పిండి మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడం కోసం ఇడ్లీల ప్లేట్లు తీసుకొని వీటికి చక్కగా ఆయిల్ అనేది అప్లై చేయండి। ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని కొద్దిగా వేసుకోండి ప్లేట్లలో, మరి ఎక్కువగా వేయద్దు, జస్ట్ కొద్దిగా అంటే ఒక టీ స్పూన్ వేస్తే సరిపోతుంది। ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ చీజ్ మసాలాని కొద్ది కొద్దిగా మిడిల్లో మాత్రమే పెట్టండి, సైడ్స్కి ఎక్కడ తగలకుండా జాగ్రత్తగా మిడిల్లో మాత్రమే ఉంచండి। మీకు ఇంకా ఇక్కడ ఏమైనా కావాలంటే క్యారెట్ తురుము కానీ లేదా ఇంకా ఎక్స్ట్రా వెజిటబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు। ఇలా మసాలా మొత్తం బాగా పెట్టేసిన తర్వాత జస్ట్ పైన కూడా ఈ మసాలా మొత్తం కవర్ అయ్యేలాగా ఒక టీ స్పూన్ తీసుకొని కొద్ది కొద్దిగా పల్చగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి। ఇడ్లీలన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని స్టాండ్లో ఒకదానిపైన ఒకటి కేర్ఫుల్గా పెట్టేసి ఇడ్లీ ఉడికించడం కోసం ఇడ్లీ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి స్టాండ్ పెట్టేసి ప్లేట్తో క్లోజ్ చేసి పూర్తిగా లో టు మీడియం ఫ్లేమ్ మీద 20-30 మినిట్స్ ఉడికించామనుకోండి, యమ్మీ యమ్మీగా పన్నీర్ చీజ్ మసాలాతో ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది। ఈ ఇడ్లీని ఇంకొంచెం కలర్ఫుల్గా చేయడం కోసం ఒక ప్లేట్లో 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, అలాగే 1 టేబుల్ స్పూన్ సెజ్వాన్ రెడ్ చిల్లీ సాస్ని వేసి బాగా మిక్స్ చేసి ఇడ్లీకి రెండు వైపులా కోట్ చేసి వేడి వేడిగా చట్నీతో సర్వ్ చేస్తామనుకోండి, ఇడ్లీ వద్దురా సామి అన్నవాళ్ళు ఇడ్లీ ఎప్పుడు చేస్తావా అమ్మ తల్లి అని అడిగి చేయించుకున్నంత టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి। ఇక్కడ అయితే చక్కగా కూట్ చేశాను, వేడి వేడిగా పల్లి చట్నీతో సర్వ్ చేశాను। ఇక లేట్ ఎందుకు, మీరు ట్రై చేయండి। అలాగే ఈ యమ్మీ ఇడ్లీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి।